సాని కాయుధం. తెలుగులో అయితే చిన్ని. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కలిసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడమే ఈ సినిమా కథ. కానీ ఒక సినిమా మనల్ని టచ్ చేయాలంటే స్టోరీ ఒక్కటే సరిపోదు, కథతో పాటు ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్ అండ్ అన్నిటికి మించి ఫిల్మ్ మేకర్కి అన్కాంప్రమైజింగ్ విజన్ ఉండాలని సాని కాయుధం నిరూపించింది. నాకైతే ఈ సినిమాతో ఒక ఇంటర్నేషనల్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. సో ఫిల్మ్ లవర్స్, ప్రైమ్లో ఉన్న ఈ సాని కాయుధం సినిమా స్పెషాలిటీ ఏంటో, మూవీ లవర్స్ ఎందుకు మిస్ అవ్వకుండా చూడాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 10 రీజన్స్ వై సాని కాయుధం ఇస్ ఎ మస్ట్ వాచ్ మూవీ. ముందుగా 1, విజువల్స్ అండ్ ఎస్థెటిక్స్. ఈ సాని కాయుధం సినిమా విజువల్స్లో ఉండే ఎస్థెటికల్ వాల్యూస్ ని అద్భుతంగా చూపిస్తుంది. అంటే సపోజ్ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కానీ, వైడ్ యాంగిల్లో ఒక ప్లేస్ ని అందులోని ఎమోషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఇవన్నీ ఆడియన్స్ కి మంచి సినిమాటిక్ ఫీలింగ్ ఇస్తాయి. డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ విజువల్స్ మీద మంచి పట్టున్న ఫిల్మ్ మేకర్. ఎందుకంటే మీరు గమనిస్తే ఈ సినిమాలో ఫ్రేమ్ విత్ ఇన్ ఫ్రేమ్ టెక్నిక్ ని, స్టాటిక్ లాంగ్ షాట్స్ ని వాడడం వల్ల ఒక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఇలాంటి విజువల్ టెక్నిక్స్ తో కథ జరిగే ప్లేస్ ని, టైమ్ ని, క్యారెక్టర్ సైకాలజీని క్రియేట్ చేయడం నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. అందుకే మూవీ లవర్స్ కి, ముఖ్యంగా ఫిల్మ్ మేకింగ్ ని అప్రిషియేట్ చేసే వాళ్ళకి ఈ సినిమా విజువల్ ట్రీట్ లాంటిది. సో సినిమా లవర్స్ మాత్రం ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. రీజన్ 2, కీర్తి సురేష్ ద పవర్ హౌస్. మహానటి మూవీతో మనందరికీ బాగా కనెక్ట్ అయిన కీర్తి సురేష్ ఈ సినిమాలో అయితే నిజంగా నట విశ్వరూపాన్ని చూపించారు. పొన్ని పాత్రతో ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవడానికి కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ బాగా హెల్ప్ అయింది. మీకు స్పాయిల్ చేయట్లేదు కానీ ఈ సినిమాలో 4 నిమిషాలుండే సింగిల్ టేక్ మోనోలాగ్ నిజంగా మెస్మరైజింగ్ గా అనిపిస్తుంది. ఇందులో కీర్తి సురేష్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే నేను రీసెంట్ టైమ్స్ లో చూసిన బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లో ఒకటే అనుకోవాలి. పొన్ని క్యారెక్టర్ లో కీర్తి చూపించే రేజ్ కానీ, వైలెన్స్ కానీ చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా విమెన్ ఓరియంటెడ్ మూవీస్ లో ఈ సాని కాయుధం ఖచ్చితంగా ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. సో ఇలాంటి ఎక్సెప్షనల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ని మూవీ లవర్స్ మాత్రం మిస్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి. నెక్స్ట్, 3, సూపర్బ్ సెల్వరాఘవన్. ఇప్పటిదాకా సెల్వరాఘవన్ అంటే ఒక డైరెక్టర్ గా మాత్రమే మనందరికి తెలుసు, కానీ ఈ సినిమా మీ పర్స్పెక్టివ్ ని పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకంటే ఈ సాని కాయుధం సినిమాలో సంగయ్యగా సెల్వరాఘవన్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. తక్కువ డైలాగ్స్ తో చాలా సట్టిల్ గా, స్టాయిక్ ఇమేజ్ తో మీకు డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ని సెల్వరాఘవన్ పుల్ ఆఫ్ చేశారు. సంగయ్య క్యారెక్టర్ లో ఇంటర్నల్ గా చాలా స్ట్రగుల్ ఉంటుంది, కానీ పైకి మాత్రం ఎమోషన్స్ లేకుండా స్టాయిక్ ఫేస్ తో చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటారు సెల్వరాఘవన్. కొన్ని సీన్స్ లో అయితే సంగయ్య రియాక్షన్ ని గెస్ చేయడం కష్టం. కైండ్ హార్టెడ్ గా, అట్ ద సేమ్ టైం బ్రూటల్ గా, వైలెంట్ గా ఉండే ఈ క్యారెక్టర్ మాత్రం మీకు బాగా గుర్తుండిపోతుంది. సో మన ఫేవరెట్ సెల్వరాఘవన్ కొత్త అవతారాన్ని చూడడానికైనా సరే ఈ సినిమాని మిస్ అవ్వకూడదు. నెక్స్ట్, 4, అరుణ్ మాతేశ్వరన్ ద అరైవల్ ఆఫ్ ఆటూర్. సినిమాలు తీసే డైరెక్టర్లు చాలా మంది ఉంటారు, కానీ సొంత సిగ్నేచర్ ని, స్టైల్ ని క్రియేట్ చేసుకునే ఫిల్మ్ మేకర్స్ మాత్రం కొంతమందే ఉంటారు. అలాంటి ఒక ఇండివిజువల్ సిగ్నేచర్ ఉన్న ఫిల్మ్ మేకర్ అరుణ్ మాతేశ్వరన్. Truly believe that every director should have their own distinct signature. ఈయన చెప్పినట్టు సొంత సిగ్నేచర్ ని డెవలప్ చేసుకోవడం అందరి వల్ల కాదు. మీరు గనక అరుణ్ మాతేశ్వరన్ తీసిన రాకీ అండ్ సాని కాయుధం ఈ రెండు సినిమాలు చూస్తే స్టోరీ అండ్ స్టైల్ పరంగా సిమిలర్ గా కనిపిస్తాయి, కానీ రెండిట్లోనూ ఒక స్ట్రాంగ్ సిగ్నేచర్ కూడా ఉంటుంది. అంటే ఆయన ఫాలో అయ్యే షార్ట్ డివిజన్ కానీ, విజువల్ ఎస్థెటిక్స్ కానీ, సీన్ లో స్టేజింగ్ కానీ, క్యారెక్టర్స్ ని డీల్ చేసే విధానం కానీ యూనిక్ గా ఒక ఇండివిజువల్ ఎస్థెటిక్ ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తాయి. అంటే సపోజ్ ఒక వైలెంట్ రివెంజ్ డ్రామాలో పొయిటిక్ గా, సర్రియలిస్టిక్ గా ఉండే ఇమేజెస్ ని, ఫిలసాఫికల్ అండర్ టోన్స్ ని క్రియేట్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తుంది. అందుకే తీసింది రెండు సినిమాలే అయినా సరే అరుణ్ మాతేశ్వరన్ మాత్రం ఎక్సైటింగ్ ఫిల్మ్ మేకర్లా అనిపిస్తారు. సో సినిమా చూశాక నాకు అనిపించింది, దిస్ ఈస్ ద అరైవల్ ఆఫ్ ఎన్ ఎక్సైటింగ్ ఆటూర్. నెక్స్ట్, 5, ప్యూర్ అండ్ పొయిటిక్ వైలెన్స్. సినిమాల్లో వైలెన్స్ ని చూడడం మనకి కొత్త ఏం కాదు, కానీ ఫిల్మ్ మేకర్ వైలెన్స్ ని చూపించే విధానం ఒక్కో సినిమాలో ఒక్కోలా ఉంటుంది. సపోజ్ సాని కాయుధం సినిమాని తీసుకుంటే ఇందులో వైలెన్స్ ఇంత గోరీగా, హార్డ్ హిట్టింగ్ గా ఉండడానికి రీజన్ ఫిల్మ్ మేకింగ్ తో ఇంపాక్ట్ ని ఎన్హాన్స్ చేయడం. అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద వైలెన్స్ స్క్రీన్ మీద కనిపించదు, కానీ ఇంపాక్ట్ మాత్రం బలంగా ఉంటుంది. ఇలా ఆఫ్ స్క్రీన్ వైలెన్స్ ని ఎడిటింగ్ తో, రియాక్షన్ షార్ట్స్ తో బాగా యాంప్లిఫై చేశారు. జనరల్ గా సినిమా అంటేనే షో డోంట్ టెల్ అనే రూల్ ని ఫాలో అవుతూ ఉంటారు, కానీ కొన్నిసార్లు ఆడియన్స్ ని డిస్టర్బ్ చేయాలంటే కంటికి కనపడేదానికంటే కూడా కనిపించకుండా దాచిపెట్టే విజువల్సే ఇంకా భయంకరంగా ఉంటాయి. సినిమాలో సెక్షువల్ వైలెన్స్ ని ఆఫ్ స్క్రీన్ చూపించడం వల్ల మన మీద ఒక హెవీ సైకలాజికల్ ఇంపాక్ట్ కలుగుతుంది. అలాగే రివెంజ్ తీర్చుకునే సీన్స్ కూడా కావలసినప్పుడు మాత్రమే బ్లడ్ ని, గోర్ ని హైలైట్ చేస్తాయి, కానీ ప్రతి స్టాబ్ ని మనం కూడా ఫీల్ అవుతాం. ఇదంతా ఫిల్మ్ మేకింగ్ తోనూ, క్రాఫ్ట్ తోనూ ఎలివేట్ అవుతుంది. For me, it's not glorification, it is an expression. So, ఒక ఎక్స్ప్రెషన్ లా వైలెన్స్ ని ప్యూర్ పొయిట్రీలా చూడాలనుకుంటే సాని కాయుధం సినిమాని మాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్, 6, యూనిక్ సౌండ్.
రీసెంట్ గా నేను చూసిన సినిమాల్లో మ్యూజిక్ ని సౌండ్ డిజైన్ ని ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేసిన సినిమా సాని కాయిదం. ఈ మూవీలో సాంగ్స్ ఉండవు కానీ డిఫరెంట్ సౌండ్ డిజైన్ తో అట్మాస్ఫియరిక్ మ్యూజిక్ తో ఒక మూడ్ ని క్రియేట్ చేశారు. విజువల్స్ తో పాటు సౌండ్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే అనుకున్న ఎఫెక్ట్ వస్తుంది. సాని కాయిదం సోల్ ని ఫిలసాఫికల్ అండర్ టోన్స్ ని బ్యూటిఫుల్ సౌండ్ ట్రాక్ తో ప్రజెంట్ చేశారు. అలాగే వైలెన్స్ ని సఫరింగ్ ని కూడా రియలిజం తో సర్ రియలిజం తో సౌండ్ ద్వారా పోర్ట్రే చేశారు. సో ఈ సినిమాలో విజువల్స్ తో పాటు సౌండ్ ని కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 7, అన్కాంప్రమైజ్డ్ ఒరిజినల్ వాయిస్. ఈ మధ్య కథల్ని ఏదో ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసే కమర్షియల్ గూడ్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఒరిజినల్ వాయిస్ ని ఫిల్మ్ మేకర్ విజన్ ని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ రాకీ అండ్ సాని కాయిదం ఈ రెండు సినిమాల్లోనూ ఒక ఒరిజినల్ వాయిస్ మనకు వినిపిస్తుంది. అలాగని ఇవి ఆర్ట్ హౌస్ సినిమాలేం కాదు, అందరికీ తెలిసిన కథల్నే ఫిల్మ్ మేకింగ్ తో ఎలివేట్ చేశారు అరుణ్ మాతేశ్వరన్. చెప్పాలనుకునే కథని చాప్టర్ వైజ్ నేరేట్ చేయడం కానీ, సీన్ లో ఎమోషన్ ని లొకేషన్ తో కన్వే చేయడం కానీ, అలాగే సటిల్ గా పొయిటిక్ గా ఉండే సర్రియలిస్టిక్ ఇమేజెస్ కానీ, ఇవన్నీ ఫిల్మ్ మేకర్ విజన్ కి ఎగ్జాంపుల్స్ అనుకోవాలి. అలాగే ఆడియన్స్ అర్థం చేసుకోగలరో లేదో అని ఆలోచించకుండా అన్కాంప్రమైజింగ్ విజన్ తో నేరేట్ చేయడం ఈ సినిమాల స్పెషాలిటీ. ఒక మాటలో చెప్పాలంటే క్రాఫ్ట్ ని ఆర్ట్ ని బ్యాలెన్స్ చేస్తూ ఇంటెన్స్ గా స్టోరీని చెప్పారు ఈ సినిమాల్లో. సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ ఒరిజినల్ విజన్ ని మాత్రం మూవీ లవర్స్ మిస్ అవ్వకూడదు అని. తర్వాత నెంబర్ 8, ద కాస్టింగ్ అండ్ క్యారెక్టర్స్. ఈ సినిమాలో కీర్తి సురేష్ అండ్ సెల్వరాఘవన్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్. కానీ వీళ్ళతో పాటు బ్రిలియంట్ గా పర్ఫామ్ చేసిన సపోర్టింగ్ కాస్ట్ కూడా ఉన్నారు. ముఖ్యంగా మెయిన్ విలన్స్ గా చేసిన నలుగురు యాక్టర్లు తమ క్యారెక్టర్స్ కి కంప్లీట్ జస్టిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళ కాస్టింగ్ కూడా రొటీన్ గా కాకుండా రియలిస్టిక్ గా డిఫరెంట్ గా అనిపించింది. ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్ని మనం బయట చూసే మనుషుల్లానే ఉంటారు, కానీ ఎక్కడా ఎగ్జాజరేట్ చేసినట్టు అనిపించరు. అందుకే ఈ మూవీలో స్పెషల్ గా కాస్టింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఇక కథలోని ప్రతి పాత్ర ఈ రివెంజ్ అనే థీమ్ లోనే ఉంటుంది, కానీ క్యారికేచర్ లాగా రొటీన్ గా అనిపించదు. ఫిల్మ్ మేకర్ అరుణ్ ప్రతి క్యారెక్టర్ నుండి బిలీవబుల్ గా ఎంగేజింగ్ గా ఉండే పర్ఫార్మెన్స్ ని రాబట్టుకున్నారు. సో సినిమా చూసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి పాత్ర మీ మీద ఇంపాక్ట్ ని చూపిస్తుంది. తర్వాత నెంబర్ 9, సాటిస్ఫైయింగ్ స్టోరీ. జనరల్ గా రివెంజ్ బేస్డ్ స్టోరీస్ లో మెయిన్ గా ఆడియన్స్ కావాల్సింది సాటిస్ఫాక్షన్. అంటే హీరో కానీ హీరోయిన్ కానీ తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటుంటే ఆడియన్స్ కి ఆనందంగా ఉండాలి. ఈ సాని కాయిదం అలియాస్ చిన్ని సినిమాలో రివెంజ్ అనేది చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. పొన్ని పొడిచే ప్రతి కత్తిపోటు, కాల్చే ప్రతి బుల్లెట్ చూడడానికి డిస్టర్బింగ్ గా ఉన్నా సరే ఎమోషనల్ గా మాత్రం సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సినిమాలోని డీటెయిలింగ్ కానీ ఎస్థెటిక్స్ ని టెక్నిక్స్ ని ఇవేం పట్టించుకోకపోయినా సరే ఒక రివెంజ్ స్టోరీ పరంగా మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. సో దిస్ ఈస్ ద రివెంజ్ బెస్ట్ సర్వ్డ్ కోల్డ్. చివరిగా నెంబర్ 10, ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్. ఈ సినిమా చూసేటప్పుడు నాకైతే ఇంటర్నేషనల్ మాస్టర్ ఫిల్మ్ మేకర్స్ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ కనిపించింది. ఒక లేడీ రివెంజ్ తీర్చుకోవడం అనగానే క్లాసిక్ కిల్ బిల్ మూవీస్ గుర్తొస్తాయి. స్టోరీ ఒక్కటే కాదు, స్టైల్ పరంగా కూడా హాలీవుడ్ లెజెండ్ క్వెంటన్ టారెంటినో ఇన్ఫ్లుయెన్స్ ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల జపనీస్ అండ్ కొరియన్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనపడుతుంది. ముఖ్యంగా జపనీస్ తకీషి కిటానో అండ్ కొరియన్ పార్క్ చాన్ వుక్ స్టైల్ ఆఫ్ డార్క్ వైలెన్స్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ అన్నా ఇన్స్పిరేషన్ అన్నా ఏదైనా కానీ అరుణ్ మాతేశ్వరన్ మాత్రం ఇండియన్ సినిమాలో ప్రజెంట్ ఒక ఎక్సైటింగ్ టాలెంట్ అని చెప్పాలి. నా ఫీలింగ్ ఏంటంటే నెక్స్ట్ ఏం సినిమా తీసినా సరే సినీ ఫైల్స్ మాత్రం ఈ ఫిల్మ్ మేకర్ తీసే మూవీస్ కోసం వెయిట్ చేయడంలో మాత్రం అస్సలు తప్పలేదు. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ సినిమా చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.